ఈరోజు మన సంస్కార భారతి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా స్వాగతం. స్టేజ్ అలంకరించాల్సిందాకు తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మనం ఇన్వైట్ చేసినటువంటి ప్రొఫెసర్ తెలంగాణ గారిని స్టేజ్ అలంకరించాల్సిందా కోరుతున్నాను. మన స్పెషల్ స్పీకర్ రాకా సుధాకర్ గారు స్టేజ్ అలంకరించాల్సిందా కోరుతున్నాను. మన ప్రొఫెసర్ వి కిషన్ రావు గారిని స్టేజ్ అలంకరించాల్సిందా. ఈ సంస్కార భారతి ఇతిహాస సంకలన సమితి సంయుక్తంగా జరుపుతున్నటువంటి ఈ సెంటినరీ సెలబ్రేషన్స్
పద్మశ్రీ హైబో వాకంకర్ గారి గురించి ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ సెంటినరీ సెలబ్రేషన్స్, ఈ సెలబ్రేషన్స్ అనేవి మొత్తం దేశమంతటా అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోంది. ఇది ఈ రోజుని, ఈ రోజుకి మే 4, 1919 హండ్రెడ్ ఇయర్స్ అయినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దీనికి ముఖ్య వక్తలుగా మనకి ఈ రోజుని ఎన్ రామచంద్రరావు గారు, వారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతేకాకుండా చరిత్రకి సంబంధించింది కానీ దేశంలో ఉన్నటువంటి వివిధ ముఖ్యమైన విషయాలు ఇటువంటి పెద్దవాళ్ళ గురించి కానీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. సో వారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ప్రొఫెసర్ తిరుపతిరావు గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా మనం పెంచుకున్నాం. వారు వైస్ ఛాన్సలర్గా ఉస్మాన్ యూనివర్సిటీకి వర్క్ చేశారు. అంతేకాకుండా చాలా కంపెనీస్లో ఉన్నారు. వారికి కూడా ఈ యొక్క హరిబాబు వాకంకర్ గారి గురించి, ఆర్ట్ గురించి కొంత అవగాహన ఉంది. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత రాగా సుధాకర్ గారు, టోటల్లీ అథారిటీ అబౌట్ వాకంకర్ గారి గురించి కానీ, లేదా ఈ యొక్క ఆర్ట్ గురించి కానీ, లేదా వాకంకర్ కనిపెట్టినటువంటి ఆ సరస్వతి నది గురించి కానీ, వీటన్నిటి మీద మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తిగా రాకా సుధాకర్ గారు మనకి వాటి గురించి వివరించబోతున్నారు. తర్వాత కిషన్ రావు గారు, ప్రొఫెసర్ వి కిషన్ రావు గారు వారు ఇతిహాస సంకలనా సమితి ప్రెసిడెంట్ గా ఉన్నారు. వారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, వారు కూడా మనకి ఈ రాక్ ఆర్ట్ అంటే ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఆర్కియాలజీలో వాటి యొక్క పాత్ర ఏంటి, వాటి గురించి కూడా అథారిటీ. సో మనకి ఈ రోజుని ఈ నలుగురు ముఖ్యులు కూడా వారి వారి యొక్క అనుభవాలని, వారి సబ్జెక్టు మనకి వినిపిస్తారని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు రామచంద్రరావు అంటే పూర్వ విద్యార్థి కనుక ఇది కాకతాళీయంగా చాలా బాగా సమకూరింది అని చెప్పి భావిస్తూ ప్రొఫెసర్ కిషన్రావు గారిని ప్రెసిడెంట్స్ ఓపెనింగ్ రిమార్క్స్ అధ్యక్షుడు వారి తొలి పలుకులు ప్రసరించవలసిందిగా కోరుచున్నాను. Today's Chief Guest, Professor Ramchandra Garu, MLC, our revered Professor T. Tirupati Rao Garu, former Vice Chancellor of Uthman State, and today's main speaker, Sri Rata Sudhakar Garu, distinguished guests, scholars and members of Sanskara Bharati, and our friend Dr. A.K.V. Sharma Garu, General Secretary, Dr. Sivaji Vadrevu Garu, saha General Secretary, and esteemed President Working Person, Sri Sambhai Garu, press and media. I deem it a honor to be present in the midst of all the eminent personalities of the twin cities who have come all the way to be a part of the celebration, centenary celebration of Dr. Vishnu Sridhar Wakankar, and known as Haribabu Wakankar. He was considered to be a legendary figure, an encyclopedia of Indian art. He was called the Pitamaha of rock art, and he was known as one of the most prominent archaeologists, a historian, an Indologist, and also a rock cut specialist all over India and all over the world. It's a great opportunity for a person like us, like me, to be able to join all of you to pay my reverence to Dr. Vishnu Sridhar Wakankar ji. As you all know that his contribution to the Indian culture, Indian civilization, our traditions, our heritage
is immense. The historical records mention about his contribution at the heights of its levels. And he was a student of earlier in Maharashtra, in Bombay. And after graduating himself, he had joined for the postgraduate courses, and later on he obtained his PhD from the Deccan College, Pune. And he was more inclination toward the rap art. And he has began his career to be a karyakarta with a low profile. Amidst of all the pressures in and around the country, he never thought that it is a difficult task for him to strive hard to achieve his goal. And what was his goal? To explore the archaeological sites, to trace out the various objects, artifacts, and trying to explore the important rock caves, rock paintings, and also the different channels of understanding the significance of Indian culture. And this was the basis for his inclination towards understanding the culture with 236 regions of India. More in particular, Uttar Pradesh, Chhattisgarh, Odisha, Madhya Pradesh, and Ujjain, and other places which are considered to be important. And he was given the award Padma Shri for his contribution to the Indian culture. And he toured all over the world as a scholar, as a person who has been invited to join for presentation of various papers. And he toured European countries, USA, Iran, Greece, and many other important countries, what he could, when he was asked to be present for presentation of various international papers. He has produced about 6 books, he has published 6 books, and more than 450 research articles to his credit. So that itself is only a basis. Achievements. And he claimed to be one of the prominent persons who have represented our country in not only India, elsewhere, all over the world. So wherever he has visited, he has been honored with distinction. And many persons came forward to interact with him for understanding about the significance of the prehistoric, protohistoric, Neolithic, Chalcolithic, and many other facets which were considered to be the basis for understanding the Indian culture. And you know very well, he used to address the person wherever he visited as Sodara, the brother. Even abroad, when he addressed to them as Sodara, some of them objected, "Why are you calling me as Sodara?" Then simply he answered that you all belong to the great nation, Bharat, and you have come here to settle down, and you belong to that forefather, therefore you are here now. So all those who are living in any part of the world, they are my brothers. And they stumbled, there was no answer from them. So such kind of approach was Dr. Sridhar Wakankar ji, and a great person. In the simplest way, he used to advise the research scholar to be honest, to be sincere, to be effective, and more focusing on the research which is considered to be very important for a research scholar. And whatever inscription, more than 250 inscriptions he has read and he has translated, and they were in Brahmi, they were in Prakrit, they were in Sanskrit, and without any means of words he translated them and made available to everyone in the country to go through the importance of it. And he has also collected about 15,000 coins, out of which 4,000 coins he has read and he has separated and tried to know the importance of everything. And you all know very well about what kind of person Dr. Wakankar ji was in those days. And a day he was
born on this day, 4th May 1919, and he gave his last breath on the 3rd April 1988. And he has established many research foundations in his own name, Wakankar Research Samsthan Shodh, and that indicates that whatever collection he has made, he tried to make it available in that Shodha. And he continued to persist on, taking the help of his brother, Vishnu Sridhar Lakshmanji, his brother with a chemical engineering, and he has his wife, his Srimati Lakshmi, and he was assisted by his sister and many others who supported in endeavors. And most of the times, he toured all over on bike, on a cycle, in a simplest way. And he was also considered to be a potato baba in those days, because he used to carry a burnt potato in his, put in his bag, and he used to carry a camera and trying to take some tool and for the benefit of digging or for the benefit of excavating or exploring wherever it was. The important thing what we could see is Vestic excavation, which was near Bhopal, was considered to be one of the unique things which was near Bhopal, around 42 kilometers. And while he was en tour to Nagpur, he suddenly found that there was huge mountains here and there, spreading over to 7 hills. And he went there personally for 15 long years, sparing his valuable time to explore the possibilities of what best rock cut paintings he can find, what kind of rock cave he can find, and many other facets of Indian culture he could immediately go through every bit of it for 15 long years, taking Saturday and Sunday as a primary concern to visit that place. And he had to travel 6 hours. From there, he had to travel another 1 hour, and then by foot, he had to travel about 1.5 hours. So in spite of all that, he was ready to spare his time to see that what are the objectives of the main theme of his program. He has succeeded and he has made the country feel proud about it. And our Sanskara Bharati, you all know very well that he was the founder of General Secretary of Sanskara Bharati. Sanskara Bharati reflects the importance of our culture, our heritage, our tradition, our custom, and every part of our program. So as Indians, we have to feel proud about, and we have to feel really proud that a person of that gigantic personality like Sridhar Wakankar can do so much great. I think each Indian can follow his footsteps to make themselves feel proud that they have contributed immensely to the country's welfare and country's heritage. So this is how he looked at, and he, wherever he went, he was honored. And the Department of Archaeology, Department of Archives and Museum, the Vikram University in Jain, they came forward to support his cause and published his thesis, which was the rock art painting, and it has been acclaimed to be one of the best contributions they have done. In one thing what I have come across in one of the interview what he has done to a press, in which before he was awarded the examiner or the expert where he was to evaluate, he advised him to delete the acknowledgement to RSS. Delete the acknowledgement given to RSS while pursuing his PhD. Then he said, I do not mind leaving my degree than not acknowledging RSS. So that is the spirit of a person who has rendered his entire life and service for the cause of nation and for the principles what he has really adopted. And such kind of things you do not find from a person who is just nominal without knowing any basis for the study. A person who is an expert
in all fields. He is an expert in almost all the fields what he believed. He was an expert in numismatics, he was an expert in epigraphies, he was an expert in archaeology, and he was also considered to be a ringologist and a historian. So multifaceted personality you can see in him, and that is how our Dr. Wakankar ji. And we are very proud of his contribution to our country, and each one can look at him for his guidance. Though he is physically not available, but he is available amongst all our hearts, and the contribution what he has made can be remembered. And in one of the instances I would like to quote Sumitha Mahajan ji, the former minister, was a great friend of him and friend of Madam Lakshmibai. So normally they used to be that each one of them whenever they found time. And in one instance, Dr. Wakankar ji was busy looking at the coins, how best he can decipher the coins, what is the significance of these coins, he is trying to write down. And in the meantime, Sumitha Mahajan ji's children, they have rushed to Dr. Wakankar ji, Hari Baba ji, and trying to pick up some of the coins. And when he tried to pick up some of the coin, the children did not know what is the importance of the coin, but they tried to pick it up. And Sumitha Mahajan ji quoted, "No, you are not supposed to do that." Then immediately Dr. Wakankar ji replied to her that let the children handle the coins. If you stop them, that will remain there in mind, in their heart, and it will not permit them to again look at the greatest culture and heritage what we have imbibed since ages. So that way he replied and made the children to touch those shrines, feel the importance, and try to know what exactly the coin really meant. So what I am trying to say, that every bit of things, whatever he examined, whatever he tried to do, it he tried to the best of being a simple person. And in spite of getting so many awards, so many distinctions, so many scholarships all over the world when he visited, but he maintained the simplicity. In one instance, when somebody invited the Dr. Wakankar ji to US to address, the person who has invited him, by the time he reached, he died. But he was wondering, his ticket was only up to America, and from there he has to go to some other place, and he had no money, and there was no person to come forward to help him. So he is one of the greatest artists who has obtained his degree from Bombay University, and immediately he started painting all the Indians portraits, I mean connecting with our sculpture, connecting with our artifacts, connecting with our Bharatiyata, connecting with every part of it. So that has been displayed on the main road, and some of them came forward, they tried to purchase them and give him few dollars, and that really resolved his problem. And in the meantime, the chairperson who has died, before his death, he told one of his own follower to take care of Dr. Wakankar, who is a guest to our country, to address the gallery. So such kind of impressions he carried all through his life. And he cannot be considered an ordinary person. Today, we are proud that we are all participating in the 100-year celebrations of Dr. Vishnu Sridhar Wakankar ji. That itself is blessings to all those who have assembled in this under the banner of Sanskara Bharati. I'm really happy. There are a lot of things to talk about, but the time constraint matters. Therefore, I'm stopping here and thanking our friend Dr. K.K. Sharma ji, and also my friend Dr. Sivaji Vadrevu ji, and the working president Sri Sambhai garu, and all the eminent personalities who have assembled here to to pay our reverences to Dr. Wakankar ji, Hari Baba Wakankar ji, and our Bharat TV, and all those press and media who have taken pains in
joining in this program. I thank you once again, and thank you the respective chief guest and guest of honor, our Raka Sudhakar ji, for a patient here. Thank you. Thank you, sir. Sir Kishan Rao about Sanskara Bharati. Vakankar ji is associated with Sanskara Bharati from the beginning. And one more person is here who is associated with Sanskara Bharati since more than 3 decades. He is Medisakti Kumar Swami Garu. I welcome him and I request him to occupy a seat on the dais. Question that Kumar Swami is Sanskara Bharati. So like that, it is called the Abhedam. There is no difference between Kumar Swami and Sanskara Bharati. So I request Kumar Swami Garu to speak about Vakankar ji and his experiences and his contribution, that Vakankar ji's contribution in the field of Indian art and culture. Now I request Kumar Swami Garu to address the gathering. Sanskara Bharati Telangana tarafuna andariki swagatam suswagatam. Vedikana nunchina peddalu Sri MLC Ramachandra Rao garu, Dr. Kishan Rao garu, Dr. Tirupati Rao garu, Raka Sudhakar garu, Dr. Vadrevu Sivaji garu, KKV Sharma garu. ఈరోజు ఈ కార్యక్రమానికి విచేసిన పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాను. సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ దీని చరిత్ర లోపల వాకన్కర్ గారికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. అందుకోసమే ఈరోజు వారి జన్మ శతాబ్దిని ప్రత్యేకంగా మనము జరుపుకోవడం జరుగుతూ ఉంది. హరిబాబు వాకల్కర్ అంటారు అనమాట, విష్ణు శ్రీధర్ వాకల్కర్. మరి జనరల్గా ఏంటంటే హరిబాబు వాకల్కర్ అంటారు అనమాట. ఉజ్జయినిలో మ్యూజియంలో క్యూరేటర్గా పనిచేస్తుండేవారు ఆయన. చాలా గొప్ప ఆయన. అప్పటికి 1975 లోపల ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. తర్వాత చిత్రకళలో చాలా దిట్ట. ఇంతకుముందు చెప్పుంటారు మన కిషన్ రావు గారు ఆ భీమ్ బేటక్ అనే దాని లోపల ఏదైతే గోల్ లోపల చిత్రాలు క్షేణ చిత్రాలు అంటే రాక్స్ మీద ఎంత పెయింటింగ్స్ అనేవో దాన్ని ఆయన వెళ్ళి స్టడీ చేశారు. నాలుగు సంవత్సరాలు స్టడీ చేశారన్నమాట. స్టడీ చేసి దాన్ని ఎంత పాతగా నిర్ణయించారు 40 సంవత్సరాలు అంటారు. కానీ ఏంటంటే ఈ కార్బన్ డేటింగ్ ప్రకారం ఒక 1.5 లాక్స్ ఇయర్స్ ఓల్డ్ చిత్రాలు అవి అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. అట్లా దాన్ని నేను కలుపుకున్నాను అనమాట. అట్లా ఇంత గొప్ప మనిషి సంస్కార భారతికి ఒక జనరల్ సెక్రటరీగా ఉంటే బాగుంటుందని చెప్పి అందరు పెద్ద నిర్ణయించారన్నమాట. తర్వాత వాళ్ళు అప్పుడు దానికి బాధ్యత స్వీకరించారు. స్వీకరించి ఇప్పుడు స్టార్టింగ్ గంటలు విదేశాలు సంవత్సరం స్టార్ట్ చేస్తే మెల్లమెల్ల నడుస్తూ ఉన్నాం ఉండాలి. మెల్లమెల్ల నడుస్తూ ఉంది. మెల్లమెల్లగా అది ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో ఉండింది, తర్వాత ఢిల్లీలో ఉండింది, ఆగ్రాలో ఉండింది. ఆగ్రా హెడ్ క్వార్టర్స్ లాగా ఉన్నప్పుడు ఆగ్రాలో ఉండింది. అక్కడ సంస్కార భారతి అదే విష్ణు శ్రీధర్ వాకన్కర్ గారు, యోగేంద్రజీ ఇలా కొంతమంది కలిసి ఏంటంటే మెల్లమెల్లగా డెవలప్ చేస్తూ వచ్చారు అనమాట. అప్పుడే సంస్కార భారతి శరీరంలోనికి ఆ కళాన్ని ఆత్మ ప్రవేశించి 1987 ఆగస్టు 18 తెలియనాడు సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ శాఖ హైదరాబాద్లోనే ప్రారంభించడం జరిగింది. దీనికి అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి ఆయన వచ్చారన్నమాట, శ్రీధర్ వాకన్కర్ గారు. ఆయన వచ్చేసి ఏంటంటే ఆయన కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రారంభించడం జరిగింది. తర్వాత ఆ వాకన్కర్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి నటాల రామకృష్ణ గారితో కలిపడం జరిగింది అనమాట. కలిపితే ఆయన పద్మశ్రీ, ఆయన పద్మశ్రీ ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళందరూ సంపాదించుకున్నారు, తను సన్మానం తీసుకున్నారు. ఆయన చాలా సంతోషపడ్డారన్నమాట నటాల రామకృష్ణ గారు ఇంత గొప్ప మంత్రిని మంచి తీసుకొచ్చారని చెప్పి. ఇలా అట్లాగే ఇంకా మీ ఆయన గురించి పర్సనల్గా చాలా విషయాలు ఇంకా చెప్తారు మన రాక సుధాకర్ గారు చెప్తారు. వాళ్ళు ఏంటంటే ఎట్లాగే సంస్కార భారతి కార్యాలను పెంచు పెంచు వాళ్ళ కళారంగంలో కూడా చాలా ఉత్తీర్ణత కానివ్వండి ఆ శిఖరాలకు వెళ్ళిపోయారు అనమాట. మనం ఉజ్జయినికి వెళ్ళాము. ఉజ్జయినికి వెళ్ళినప్పుడు త్రికోణ అని ఒకటి పెట్టింది అక్కడ. త్రికోణ అని ఒక
పర్మనెంట్ ఎగ్జిబిషన్ లాగా అనమాట, ఆర్ట్ ఎగ్జిబిషన్ లాగా. దాంట్లో ఈయన పాత్ర ఉంది దాంట్లో విజయనీయుడు. అంత గొప్ప వ్యక్తి సంస్కార భారతి, అంత గొప్ప వ్యక్తి ప్రప్రథమంగా ప్రధాన గారికి దొరికిన నమ్ములాంటి సంస్కార భారతి. ఈరోజు దేశం మొత్తం లోపల సంస్కార భారతి 1100 శాతం ఉన్నాయి ఇప్పుడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని జిల్లాల్లో ఉన్నాయి, అన్ని ప్రాంతాలనుకోండి 1100 శాఖలు ఉన్నాయి. చాలా బ్రహ్మాండం నడుస్తూ ఉంది. వారి ఆశీర్వాదము, వారి తపస్సు ఫలమే మనకు ఒక ఊసరించని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా వారికి సంస్కార భారతి తెలంగాణ తరఫున, సంస్కార భారతి తరఫున నేను నివాళులు అర్పిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు కుమారస్వామి గారు. అది మన్నించాలి పెద్దలు. ఆచార్య తిరుపతిరావు గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం భూతపూర్వ వైస్ ఛాన్సలర్ వారు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సభ అధ్యక్షులు ప్రొఫెసర్ కిషన్ రావు గారు, ముఖ్య అతిథి రామచంద్రరావు గారు, మెయిన్ స్పీకర్ రాక సుధాకర్ గారు, కుమారస్వామి గారు, సాంబయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్, శర్మ గారు జనరల్ సెక్రటరీ, శివాజీ గారు జాయింట్ సెక్రటరీ, డిస్టింగ్విష్డ్ గెస్ట్, ఫ్రెండ్స్, మొట్టమొదటి సంస్కార భారతి ఇతిహాస సంకలన సమితి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమము 100 సంవత్సరాలు హరిబాబు వర్కాంకర్ గారి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పరిచినందుకు, తర్వాత ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నాకు ఈ దీంట్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. కిషన్ రావు గారు ఆల్రెడీ చక్కగా చెప్పారు హరిబాబు వకాంకర్ గురించి, తర్వాత కుమారస్వామి గారు వారు చాలా అదృష్టవంతులు, వారు మిత్రమిత్రులు, ఎందుకంటే వారిని చూడగలిగారు, మాట్లాడగలిగారు, అప్పుడు వారి ఆలోచనలు అర్థం చేసుకోగలిగారు. వారి అడుగు జోడల్లోనే ఇక్కడ సంస్కార భారత్ అనేది ఇక్కడ మొదలైంది. భారతదేశంలో మొత్తంలో మొట్టమొదటి వారు ఫౌండింగ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఫ్రెండ్స్ కొంచెం లేట్గా వచ్చారు. వీరందరికీ నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన కొంచెం విషయాలే ఉన్నాయి, బట్ దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, హరిబాబు గారు దైవ అనుగ్రహం ఉన్నటువంటి ఒక గొప్ప మహామనిషి, దైవంతో ఉన్నటువంటి మహానుభావుడు. అతని గురించి చదివితే మీరు మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ, అసలు ఇట్లాంటి మనిషి ఉంటాడా అనిపిస్తుందన్నట్టు. మనల్ని అసలు ఒక్కొక్కసారి వివేకానందని కూడా మైమర్పించేస్తున్నాను, అలా ఉంటున్నారు. కానీ ఎవరన్నా ఇదివరకు చదవకుంటే తప్పకుండా చదవాలనేది నా కోరిక. ఆల్రెడీ చాలా విషయాలు చెప్పారు కాబట్టి, అది చాలా చాలా వాటిల్లో కూడా ఆయన ప్రావీణ్యం ఉన్నది, అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఉంది, ఒక గ్లోబల్ రికగ్నిషన్ ఉంది, భారతదేశంలో కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు అతనికి, ఇంటర్నేషనల్ కూడా ఎన్నెన్నో కాన్ఫరెన్సెస్కి అతను ఇన్వైట్ చేశారు. ఒక 2-3 సందర్భాలు నన్ను ప్రభావితం చేసినాయి, మీ ముందు చేసి నేను ముగిస్తాను. ఎందుకంటే మెయిన్ వర్క్ ఉన్నారు, వారితో డీటెయిల్స్ మాట్లాడతారు. ఒకటి ఆయన వ్యక్తిత్వం తెలియజేస్తున్నాను. ఆల్రెడీ కిషన్ గారు చెప్పారు కొంచెం దాని గురించి. ఒకటి ఏంటంటే, అతన్ని విదేశంలో ఉన్న
ఒక కాన్ఫరెన్స్కు అతనికి ఆహ్వానం అందుతుంది. సో ఆ కాన్ఫరెన్స్కు బయలుదేరాలని అతను నిశ్చయించుకుంటాడు. అదే రోజు రాత్రి చాలా లేట్గా ఆ యూనివర్సిటీ చౌకీదార్ వచ్చేసి తలుపు కొడతాడు. తలుపు కొడితే వాళ్ళు సతీమణి తలుపుసి, ఏంటి ఇంత లేట్గా వచ్చినామంటే వీరు విదేశాలకు పోతున్నారని తెలిసింది, అందుకని వచ్చాను, ఈ అతిపెట్టి ఇస్తున్నాడు ఇది వారికి అందియండి అని చెప్తారు. అంటే అతిపెట్టి నేను చూడొచ్చా ఏముందో లోపల అంటే కొంతసేపు ఆలోచించి వారి సత్యమేనే కదా చూడండి అన్నారు. దాంట్లో చిన్న బంగారం ముక్క ఉంటుంది అన్నట్టు. అంటే అతను ఆ బంగారం ముక్క ఎందుకు ఇస్తాడంటే అతను దాన్ని అమ్మి డబ్బులు చేసుకుంటే ఆ డబ్బులు అతనికి ఎక్కడ వస్తాయి ప్రయాణంలో అని. అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చౌకీదార్ అనేది అంటుంటారో ఆయన యొక్క సంస్కారం మనం అర్థం చేసుకోవాలి ఆ కాలంలో అని చెప్తున్నాను. ఇట్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్. అది అమ్మి ఆ డబ్బులు తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఐదు దక్షిణ గారు చెప్పారు, ఏం ఫ్రెండ్స్ అలా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ ఇన్వైటేషన్ ఆయన 92 ఇయర్స్ ఓల్డ్. సో ఓడలో వెళ్తాడు. ఆ ఓడ దిగే వరకు అప్పటికే ఆయన చనిపోతాడని తెలుస్తుంది. అక్కడ ఆయనకి ఎవరికి ఆయన రిసీవ్ చేసుకుంటే ఎవరు రారు అక్కడ. మీకు వివేకానంద స్టోరీ తెలిసిన కూడా గుర్తుంటుంది, చికాగో కాన్ఫరెన్స్ పోయినప్పుడు ఇదే పరిస్థితి. అక్కడికి ఆ సిటీలో లేదు, వేరే సిటీలో వేరే దగ్గర ఉంది. ఆ వేరే దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వీసా తీసుకోవాలి. వీసా తీసుకోవాలంటే అంత డబ్బులు లేవు మీ దగ్గర. ఏం చేయాలా అని ఏం చేస్తాడంటే అక్కడ పార్క్ ఉంటే ఆ డే టైం పార్క్లో ఉండి రాత్రి పూట వచ్చి ఆ రోడ్డు మీద పడుకుంటాడు. ఆ రోడ్డు మీద పడుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తారు, పడుకోవద్దు అంటే కూర్చోవచ్చు అంటే కూర్చోవచ్చు అంటారు. సో కూర్చుంటాడు ఆ ఏ 3 రోజులు. ఆ 3 రోజులు ఏం చేస్తాడంటే పెయింటింగ్స్ వేసి వాటిని ఆ పెయింటింగ్స్ అమ్ముతా ఉంటాడు డే టైం బయట. సో ఆ పెయింటింగ్స్ అమ్మడం వల్ల కొంచెం కొంచెం డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ 3వ రోజు ఒక మహిళ వస్తుంది ఆయన దగ్గరికి వచ్చి చూసి చాలా నచ్చుతాయి. అంటే ఈ పెయింటింగ్స్ ఎక్కడ నేర్చుకున్నారు, ఎట్లా వేస్తున్నారు మీరు అని అడుగుతుంది. అడిగితే చెప్తాడు, నేను ఈ పెయింటింగ్స్ వేసేది కాదు నా వృత్తి, నేను వచ్చింది ఈ కాన్ఫరెన్స్కు పేపర్ ప్రజెంటేషన్ వచ్చాను, ఇది నా పరిస్థితి అని చెప్తే ఆమె వెంటనే క్షమాపణ చెప్పి నేనేనండి దానికి ప్రెసిడెంట్ ఇప్పుడు 3 రోజుల నుంచి నేను మీ కొరకు వెతుకుతున్నాను, అంతకుముందున్న ప్రెసిడెంట్ చనిపోతూ చెప్పాడు మీరు వస్తున్నారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలా మీకు అన్ని వసతులు ఏర్పరచాలని చెప్పాడు అని చెప్తారు. ఇది చదివే వరకు ఆటోమేటిక్ అల్లరు చెప్పగలుగుతాయి అన్నాడు. ఆయన శ్రమ అని కృషి దైవత్వం అక్కడ తెలుస్తూ ఉంది ఆటోమేటిక్గా, దైవ సంకల్పం మనకు అర్థమవుతా ఉంది, కాన్ఫిడెన్స్ అటెండ్ అవుతాడు. రెండో ఎగ్జాంపుల్ మీకు చెప్పేది ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఒకసారి ఆయన ఒక సిటీలో పక్కన దగ్గర ఒక సిటీలో ఆయన కాన్ఫరెన్స్ రమ్మని ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేస్తే అతను వేరే పని మీద ఉండి వరకు బస్ మిస్ అవుతాడు. బస్ మిస్ అయితే సైకిల్ తీసుకొని వెళ్తాడు అండి అక్కడికి. ఆ సైకిల్ చాలా దూరం, కానీ సైకిల్ లోకుండా వెళ్ళి 10 నిమిషాల ముందే అక్కడ చేరుతాడు. ఆ చెంప కానీ అన్ని అంతా దర్శిపోతుంది. బట్ ఆయన ముఖ్య వక్త, ఆయన మళ్ళీ పోయి ఆయన సందేశం అయితే ఇస్తాడు. ఏం దొనకకు పెట్టుకుంటే అలసట కూడా వేరే వాళ్ళకి తెలియకుండా ఆయన మాట్లాడు. అంటే ఆయన చూడండి ఆయన శక్తి. అంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఏమైనా కానీ అది అని అంటారు. అది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇంకా ఇంత శిక్షణ చెప్పారు ఎలా ఆయన తిరిగాడు అనేది. సైకిల్, ఒక కెమెరా పట్టుకొని, ఒక గొడ్డలు పట్టి ఉండేదంత, అన్ని గొడ్డల ప్రాంతాలంతా తిరిగి గుహలలో, అంటే 2000 సంవత్సరాల ముందు, 3000 సంవత్సరాల ముందు, 1500 సంవత్సరాల ముందు ఆ గుహ లోపల ఏమైనా చిత్రలేఖనం ఉందా లేదా, లేదా రాక్స్ పైన ఏమన్నా మీకు స్కల్ప్చర్ అవుతుందా, ఏమైనా చక్రాలు ఉన్నాయా అవి తెలుసుకుంటాను. సో గుహ ముందుకు వెళ్ళేసి అక్కడ గడ్డి కొంచెం ఉంటే కాలు పెట్టేసేసి బాగా అరిస్తే దాంట్లో ఏమైనా జంతువులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయని, మళ్ళీ దాని తర్వాత లోపలికి వెళ్ళేసి దాని అంతా క్లీన్ శుభ్రం చేసేసుకుంటూ ఒక్కొక్క పార్ట్ ఫోటో తీసుకుంటూ జాగ్రత్తగా అట్లా పరిశీలించేవాడు. అట్లా కొన్ని వందల గుహలు చూశాడు అన్నట్టు. ఎంత ఓపిక కావాలంటే తిరగాలంటే మామూలు విషయం కాదు కదా, ఎంత సంకల్పం ఉంటే అంత చేయగలుగుతాడు. సో అట్లా ఆయన చేసి ఆ పాత హిస్టరీ అంతా బయట 3000-4000 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ కూడా బయటికి తీసుకొచ్చాడు. ఒకవైపు ఏమో ఇంటర్నేషనల్గా
రాక్ ఆర్టిస్ట్గా పేరు తెలుసుకున్నాడు. తర్వాత ఒక ఆర్కాలజిస్ట్గా ఇవన్నీ తిరిగి తెలుసుకున్నాడు. తర్వాత సరస్వతి రివర్ గురించి కూడా సంఘ పరివారు వాళ్ళు ఇచ్చిన వసతులు కానివ్వండి, వాళ్ళతో వాళ్ళ ఆధ్వర్యంలో సరస్వతి రివర్ కూడా మొత్తం తిరిగి అంతా కూడా దీన్ని తెలుసుకున్నాడు. అది చాలా చక్కగా ఉంటుంది ఆ స్టోరీ కనుక మీరు చదివినట్టయితే. ఎట్లా తెలుసుకున్నాడు, అక్కడ ఒక దగ్గర రాజస్థాన్ పోయినారంటే ఉప్పు నీళ్ళు ఉంటాయి, తర్వాత మంచినీళ్ళు ఉంటాయి, మంచినీళ్ళు దగ్గర సముద్ర రివర్ అక్కడి నుంచి ప్రవేశించిందని అర్థమవుతుంది. చాలా విషయాలు ఉన్నాయి, మీరు చదవాలి ఇంకా సుధాకర్ గారు చెప్తారు. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడను. సో అతని గురించి వినడము, మాట్లాడటము, చదవడము ఒక అదృష్టంగా భావించాలి. ఆయన అడుగు ఈ సంస్కార భారతి కానివ్వండి, సంకల సమితి కానివ్వండి, వాళ్ళు ఏదైతే సూచించారో మార్గదర్శనం మార్గదర్శనంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 100 ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని కూడా చాలా చక్కగా జరగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. లేదా స్వామి వివేకానంద ఊహించినటువంటి యువత ఎలా ఉండాలో అలా ఉన్నటువంటి రామచంద్రరావు గారు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి సభాధ్యక్షులైనటువంటి ప్రొఫెసర్ వి కిషన్ గారు ఎదురు నేను చదువుతున్న నుంచి ఒక డైరెక్ట్గా టీచర్ గారు కూడా గురువు సమాజంలో ప్రొఫెసర్ పర్వత తిరుపతిరావు గారు, మరి చిరకాల మిత్రుడు కుమారస్వామి గారు, మేము క్యాంపస్ సంవత్సరంలో సీనియర్గా మాకు అంతా కలిసి సంఘాలు కానీ మిగతా దగ్గర పనిచేస్తున్నాను. మరో మిత్రుడు రాకాశ్ సుధాకర్ గారు, మరి శివాజీ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు మరి అందరికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ ప్రస్తుతానికి ఇప్పుడే ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు దేశంలో ఎట్లున్నాయని రాబోయే పరిస్థితి ఎట్లుండే చెప్పి ఆలోచనే సమయంలో ఇక్కడ నన్ను తీసుకువచ్చి కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకుపోతాను. కొన్ని సంవత్సరాలు అంటే వాకంకర్ గారి యొక్క పుస్తకం నాకు పెద్ద వారి గురించి వాస్తవం తెలియదు, కానీ ఆర్కియాలజీ కానీ హిస్టరీ కానీ నా సబ్జెక్ట్ కాకుండా బేసిక్గా నేను ఏమే పొలిటికల్ సైన్స్ చేసి లా చేశాను. ఇప్పుడు ప్రాక్టికల్గా పొలిటిషన్ అయిపోయాను ఇప్పుడు లాయర్గా. కానీ ఆర్కియాలజికల్ హిస్టరీ రెండు కూడా అది చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్ అని తీసాను గుర్తుపెట్టి. ఆ రోజు సినిమా వచ్చింది మా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు గైడ్ అనే సినిమా వచ్చింది. గైడ్లో స్టోరీ అంతా కూడా ఒక ఆర్కియాలజిస్ట్ అయితే ఒక ఆర్కియాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం కూడా పక్క పెడతారు. కానీ ఎంటే స్టోరీ ఆర్కే లక్ష్మణ్ రాసినటువంటి పుస్తకం, దాన్ని సినిమా రూపంలో తీశారు. తర్వాత ఈ మధ్య అంటే 15-20 ఇయర్స్ బ్యాక్ ఇండియా జోన్స్ లేడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ స్టీఫెన్ స్పీల్బర్గ్ డైరెక్షన్ ఒక సినిమా వచ్చింది, అది కూడా ఇట్ ఈస్ రిగార్డింగ్ ది ఎక్స్కవేషన్స్ అండ్ ఇవన్నీ కూడా వచ్చినటువంటి విషయాన్ని అనిపిస్తుంది. అంటే ఇది కొద్దిగా హిస్టారికల్గా ఇవన్నీ మెలోడ్రామాటిక్ కావచ్చు, కానీ వాస్తవానికి భారతదేశంలో ఈరోజు యూరోప్లో అమెరికాలో భారతదేశంలో ఈ ప్రాంతాల్లో అప్పుడు ఫస్ట్ సివిలైజేషన్ వచ్చిన సందర్భంగా ఈ రాక్ కేవ్స్ పెయింటింగ్ జరుగుతాం. అయితే ముందుగా ఎందుకు ఈ పెయింటింగ్ చేస్తారు అనేది హిస్టోరియన్స్ కిషన్ వారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం లేదు. వాళ్ళు కమ్యూనికేట్ చేయాలంటే వారి యొక్క బొమ్మల ద్వారా వాటి ద్వారా వారు చేసేవారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే వారు ఆ రోజుల్లో వేసిన బొమ్మలు నిజమని చెప్పారు, 100,000 సంవత్సరాలు చేసిన బొమ్మలు ఉంటాయి దాంట్లో. ఆ బొమ్మల్లో కూడా రెడ్ కలర్ ఏదైతుందో అప్పుడున్న రెడ్ కలర్ ఇంకా మీకు అతి కనబడుతుంది. దాన్ని మనం సైంటిస్ట్ మనం దాన్ని ఎగ్జామిన్ చేస్తే ఇది రెడ్ ఆక్సైడ్ ఫెరస్ ఆక్సైడ్ వాడినటువంటి ఒక కలర్ అండి. అంటే సైన్స్ని ఆ రోజు కేవ్మెన్ కూడా ఇంత బ్రహ్మాండంగా యూజ్ చేసి వారికి ఉండేటువంటి ఒక మైండ్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఇంత బ్రహ్మాండంగా ఈ రాక్ కేవ్ ద్వారా వారు కమ్యూనికేట్ చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా ఎక్స్టెండ్ అయి ఉంటాయి, ఎందుకంటే ఎన్నో యుద్ధాలైనవి, ప్రళయాలు వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి యొక్క చరిత్రలో మార్పు జరుగుతూ ఉన్నాయి, వీటన్నిటిని మర్చిపోతా ఉన్నాం. మరి ఒకరిదే కానీ సెంటనరీ సెలబ్రేషన్ ద్వారా వారి జీవిత చరిత్ర ద్వారా మనము ఈ యొక్క ఏదైతే ఆర్కియాలజీ ఉన్నది దీన్ని కెనాట్ బి ఎక్స్టింక్ట్ సైన్స్, దీని ఏమంటే సైన్స్ అంటారు, ఇట్ ఈస్ ద సైన్స్ బేసికలీ. ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి మన ఒక భారతదేశంలో, మీరు డిగ్ చేస్తా పోతే మీరు ఎక్స్కేవేషన్లో పోతారు.
ద్వారకాలో డిగ్ చేశారు కొత్త కొత్త మన చరిత్ర మనం తెలుస్తూ ఉంది. ఈరోజు హంపి విజయనగరంలో కూడా డిగ్ చేస్తుంటే కొత్త చరిత్ర మనం తెలుస్తూ ఉంది. అంటే ఇండియా లాంటి ఒక దేశము విచ్ హాస్ గివెన్ లాట్ ఆఫ్ వరల్డ్ సివిలైజేషన్ దేశంలో ఇంకా ఇక్కడ ఉన్నాయి. మరి వాకంకర్ గారు ఆ ప్రయత్నం చేశారు, అందుకే వారి యొక్క ఏదైతే భీమా ఆ ప్లేస్లోనే వారు కనుక్కోవడం కాకుండా తన భారతదేశంలో ఉండేటటువంటి అన్ని కూడా వారు ప్రయత్నం చేసి వారు అనేక సంచలన ద్వారా చేశారు కాబట్టి పద్మశ్రీ అవార్డు కూడా వారికి రావడం జరిగింది. మరి వారి యొక్క సెంటనరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. అంటే వారి యొక్క జీవన చరిత్ర, వారు చదువుతున్నటువంటి ఒక అధ్యయనం చేసినటువంటి ఒక విషయము, దాన్ని ప్రజెంట్గా మనం మన సమాజానికి మన దేశానికి మన దేశ సంస్కృతికి ఏ విధంగా లిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఆ విషయంలో మనం అందరం కూడా ఆలోచించాలి. ఒక సెంటనరీ సెలబ్రేషన్ గొప్ప వ్యక్తిని జరుపుకున్నందుకు ఒక సంతోషం ఉన్నప్పుడు కూడా వారు అధ్యయనం చేసిన దాన్ని ఎంతవరకు మన సమాజానికి పాజిటివ్ వేలో ప్రొడక్టివ్ వేలో మనం అందజేస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత రాగా సుధాకర్ గారు నా ఉద్దేశం వారు కూడా వారి యొక్క ప్రసంగంలో ఎక్కడైనా వీటిని కూడా టచ్ చేస్తారని ఆశిస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద వేదిక ముందు ఉన్న పెద్దలారా, మిత్రులారా, మాతలారా, ఈ కార్యక్రమం గురించి ఆలోచించగానే మొట్టమొదట వచ్చిన ప్రశ్న ఏంటంటే ఎవరి వాకంకర్? ఎవరి వాకంకర్ ఇది మొట్టమొదటి ప్రశ్న. ఆ తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈ శత జయంతి? 100 సంవత్సరాలు పూర్తయింది, ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో వాకన్కర్ జీని చూసినటువంటి అదృష్టవంతులు ఒకళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఎందుకు అసలు ఈ శత జయంతి జరపాలి, మాకేమి సంబంధం? అలా అనుకున్నటువంటి కార్యక్రమానికి దాదాపు 100, 120, 130 మంది శనివారం రోజు తమ కార్యక్రమాలని అన్నింటినీ పక్కన పెట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అది వాకన్కర్ గారి గొప్పతనం. ఎందుకంటే ఆయన తన గురించి ఎవరికి తెలియక్కర్లేదు అనుకున్నారు. పేరు అక్కర్లేదు, ప్రఖ్యాతి అక్కర్లేదు, కీర్తి అక్కర్లేదు, పద్మశ్రీ అక్కర్లేదు, ప్రతిష్ట అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. కేవలము జీవితము ఒక యజ్ఞంగా గడిపి తపించి తరించి నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలనుకున్నారు. ఆయన ఈ భూమికి నిశ్శబ్దంగా వచ్చారు, నిశ్శబ్దంగా తన పని చేసుకున్నారు, నిశ్శబ్దంగానే సశరీరుడి నుంచి అశరీరుడైపోయి వెళ్ళిపోయారు. కీర్తి ప్రతిష్టల్ని కోరుకోలేదు, కానీ సమాజము ఆయన్ని తలుచుకునేందుకు ఇక్కడ సమాగమమైంది. అది ఆయన గొప్పతనం. అంటే పేరు కోరని వ్యక్తి, ప్రతిష్ట కోరని వ్యక్తి కోసం మనం వచ్చి కలిసి కూర్చుని ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ మహానుభావుడితో 2 రోజులు గడిపే అదృష్టం నాకు దక్కింది. ఏళ్ల తరబడి పనిచేసే అదృష్టం కుమారస్వామి గారికి దక్కింది. కేవలం 2 రోజులు నేను ఆయనతో గడిపాను. మనిషి పుడతాడు, చనిపోతాడు. అక్బర్ అలహాబాది అని ఒక కవి ఒక షేర్ రాశాడు, అందులో ఆయన చెప్తాడనమాట, క్యా కహే అహబాబ్ కారే నుమాయా కర్వే, నేను ఏం గొప్ప ఘనకార్యం చేశాను ఈ జీవితంలో అంటే, క్యా కహే అహబాబ్ కారే నుమాయా కరగయే, బిఏ కియే, నౌకర్ హువే, పెన్షన్ లియే ఔర్ మర్ గయే. ఇది మానవ జీవనం. బిఏ కియే, పెన్షన్ లియే, నౌకర్ హువే ఔర్ మర్ గయే. దానికి భిన్నమైనటువంటి జీవితం ఎలా ఉండాలి అన్నది వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చును. ఇక్కడ యువతరం ఉంది, ఇక్కడ జీవితాన్ని తపస్సు చేస్తున్నటువంటి ప్రౌఢవర్గం ఉంది, మాతృమూర్తులు ఉన్నారు. మనందరం వాకన్కర్ ఈ జీవితం నుంచి ఏం నేర్చుకోవాలన్నది నేను చూసినటువంటి ఆ 2 రోజుల సాంగత్యంలో నేను చూసిన విషయాన్ని మీ ముందు ఉంచుతాను. నేను అప్పుడు అస్సాంలో పనిచేస్తున్నాను, నాకు హఠాత్తుగా ఫోన్ వచ్చింది, ఇలా వాకన్కర్ జీ అని ఒక ఆయన పెద్ద ఆర్కియాలజిస్ట్ వస్తారు, ఆ ఆర్కియాలజిస్ట్ వస్తే ఆయన నేను తేజ్పూర్ టౌన్లో రిసీవ్ చేసుకోవాలి, చేసి తీసుకెళ్ళి నీ దగ్గర కార్యాలయంలో ఉంచుకోవాలి. ఒక హిస్టరీ ప్రొఫెసర్ని తీసుకుని ఆ హిస్టరీ ప్రొఫెసర్ గారికి
ఆయనకి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆర్కియాలజికల్ కట్టడాలను చూపించాలి కాబట్టి ఒక హిస్టరీ ప్రొఫెసర్తో మాట్లాడు. ఆయన 70 ఏళ్ల పెద్ద ఆయన, ఆయన కోసం ఒక కారు ఏర్పాటు చేయి. నేను అన్నాను ఆయన ఎట్లా గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపట్టాలి, నేను ఎప్పుడు ఆయన పేరు కూడా వినలేదు, వాకంకర్ అనే పేరు నేను వినలేదు. అంటే నాకు ఫోన్ చేసిన పెద్ద మనిషి చెప్పారన్నమాట, ఒక ఆయన చింపిరి జుట్టుతోటి కళ్ళద్దాలిగా ముక్కు మీదకి జారిపోయి ఇంకా పడిపోతాయేమో అన్నటువంటి పరిస్థితిలో ఉండి చేతిలో 2-3 బ్యాగులు భుజాన వేసుకుని ఒక చేతితో కెమెరా పుచ్చుకుని ఇంకో చేతితో ఏమన్నా బొమ్మలు గీస్తూ కింద ఆకేదన్నా పడితే దాన్ని అలాగా చూస్తూ జుట్టంతా చింపిరి చింపిరిగా ఉండేవరన్నా నీకు కనిపించారనుకో ఆయన వాకని కలిగి ఏం చెప్పాడు. నేను నిజంగా స్టేషన్ బస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికి బస్సులోంచి సరిగ్గా అట్లాంటి వ్యక్తే దిగాడు, ప్యాంటీకి జిప్పు కూడా లేదు, ఆయనకి చొక్కాకి బొత్తాలు ఉల్టాగా పెట్టుకున్నాడు. నేను అనుకున్న ఈయన ప్రొఫెసర్ రా బాబు, ఈయనతో ఏమవుతుంది, నేనేమో చాలా గొప్ప ప్రొఫెసర్, హిస్టరీ ప్రొఫెసర్ తారాప్రసాద్ సైకి అని తేజ్పూర్ నగరంలోని చాలా సుప్రసిద్ధ చారిత్రక చరిత్ర మీకు తెలిసినటువంటి వ్యక్తి, సరే తీసుకొచ్చాను కార్యాలయంలో 2 నిమిషాలు ఆయన రెడీ అయిపోయారు. అయితే చలో చెల్లెని అప్పుడు నేను అన్నాను టీకే తారాప్రసాద్ సైకియా గారి ఇంటికి తీసుకెళ్ళాను, హిస్టారియన్. ఆ రోజు తేజ్పూర్ నగరంలో కారు ఉన్నటువంటి కుటుంబాలు 10-12, అందులో తారాప్రసాద్ సైకియా గారు కూడా. వారి ఇంటికి తీసుకెళ్ళంగానే వారు ఈయన చూడంగానే ముక్కులాగా ఎవరైనా అన్నట్టు, ఈయన వాకంకర్ జయంతి పద్మశ్రీ ఫేమస్ ఆర్కియాలజిస్ట్ అని చెప్పాను. అలా కనపడటం లేదు నాకు అన్నది. ఆయన తేజ్పూర్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు తారాప్రసాద్ సైకియా గారు. ఈయన మీకు పిల్లలు ఎంతమంది, ఎక్కడ చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, మీ మిసెస్ ఏం ఉద్యోగం చేస్తారు, ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఆయనకి నాకు ఇద్దరికి కూడా ఈయన ఆర్కియాలజిస్ట్ కాదు, మేము పొరపాటు ఇంకెవరో వ్యక్తిని పట్టుకొచ్చేసాం, ఒకరినొకరు ఇంకొకరిని తీసుకొచ్చామని అనుమానపడ్డాం. తర్వాత తారాప్రసాద్ సైకియా గారు పెద్ద నోట్స్ తయారు చేశారు తేజ్పూర్ టౌన్ హిస్టరీ చెప్పడం కోసం. అది తీసుకుని ఆయన కారులో కూర్చోబెట్టుకుని మేము తేజ్పూర్లో గుప్త యుగానికి సంబంధించిన కట్టడాలు ఉన్నాయి అక్కడికి తీసుకెళ్ళాను. తీసుకెళ్లిన తర్వాత ఈయన నోట్స్ సర్దుకుంటూ ఆయనకు చెప్తున్నాడు అనమాట, ఇది ఇది ఒక ద్వారబంధము, ఈ ద్వారబంధంలో ఇటువైపు గంగానది ఉంది, అటువైపు యమునానది ఉంది, గంగానదికి చిహ్నము మకరము, యమునానదికి చిహ్నము చేప, ఇలాగే చెప్తున్నాడు ఈ ప్రొఫెసర్ గారు. వాకన్కర్జీ దేవుణ్ణి చూసిన తర్వాత ఒక మనిషి ఎలా పూర్తిగా సంభ్రాంతుడైపోయి నడుచుకుంటూ వెళ్తాడో అలాగే రెండు చేతులు ఇలా పెట్టి దండకం చదువుతున్నట్టుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఏం చదువుతున్నారు, ఇది గుప్త యుగపు 6వ శతాబ్దానికి చెందినటువంటి ద్వారబంధము, ఇదిగో కుడివైపున కింద గంగానది ఉన్నది, అక్కడ రెండు మకరాలు ఉన్నాయి, ఇదిగో ఇటువైపు యమునా నది ఉంది, కింద చేప విగ్రహం ఉంది, ఇలా ఆయన వర్ణించుకుంటూ వెళ్తున్నాడు. తారాప్రసాద్ సైకియా గారు నన్ను వెనక్కి లాగారు, చూడవయ్య బాబు నేను ఏదైతే రాసుకొచ్చానో పాయింట్ బై పాయింట్ వర్డ్ బై వర్డ్ అదే చెప్తున్నాడు, ఈయనకు పుస్తకం అవసరం లేదు. ఆయన పుస్తకం మూసి కారులో పారేసేసి చేతులు రెండు కట్టుకుని వెనక నిలబడ్డాడు. దట్ వాజ్ వాకంకర్. ఆయన పూర్తిగా వర్ణించిన తరువాత కెమెరా తీశాడు. ఆ కెమెరాను చూడగానే తారాప్రసాద్ సైకి ఆశ్చర్యపోయారు, భారతదేశం మొత్తంలో ఒక 100-200 మంది మాత్రమే ఇటువంటి కెమెరాని కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంత కాస్ట్లీ కెమెరా. వాకంకర్జీని అడిగారు, మీరు కెమెరా ఎక్కడ సంపాదించారు ఇది అని. ఆయన అన్నారు, నా దగ్గర ఇటువంటి 6-7 కెమెరాస్ ఉన్నాయి, నేను ఫోటోగ్రాఫ్లు తీసుకోవడానికి వాడుతున్నాను. ఆ తర్వాత ఇంకొక గుడి దగ్గర తీసుకెళ్ళాను, తీసుకెళ్ళగానే ఆయన పెన్ను పేపర్ తీసి బొమ్మ గీయడం మొదలుపెట్టాను. బొమ్మ గీయడం చూస్తే ఆయన బొమ్మ చూసిన తర్వాత, మీరు చాలా అద్భుతంగా బొమ్మను గీశారండి అన్నారు తారాప్రసాద్ సైకియా గారు. నా నోట్లో చెప్తే మాట లేదు. ఆయన అన్నాడు, నేను జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేశానన్నారు, నేను ప్రపంచవ్యాప్తంగా పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ చేశానన్నారు. ఆ సమయానికి తారాప్రసాద్ సైకియా గారు పూర్తిగా నేల మీద పాకడం ప్రారంభించాడు. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మేధస్సు, కానీ ఎక్కడ కూడా అహంకారం లేదు. ఆ రోజు అక్కడ ఉన్న తర్వాత ఆయన అన్నారు, దూరంగా కొండలు ఉన్నాయి, ఆ కొండల్లో ఏదో దొరుకుతుందని నాకు అనిపిస్తుంది, నేను రేపు ఉండిపోతాను ఇక్కడ అన్నారు. మన దగ్గర రేపటికి చేయడానికి అరేంజ్మెంట్ లేదు, తారాప్రసాద్ సైకియా గారు ఊరెళ్ళిపోతున్నారు, కారు లేదు. నేను అన్నాను, మరి రేపటికైతే కారు లేదండి అని చెప్పాను, సైకిల్ మీద చేయాలి. ఆయన 6 అడుగుల పొడుగు వ్యక్తి, నేనేమో 5 అడుగుల ఒకరు, కాబట్టి సైకిల్ ఆయనే తొక్కాలి. 70 ఏళ్ళు ఆయన ఉన్నది ఒక సైకిల్, ఆయన నన్ను కూర్చోబెట్టి తొక్కారండి. సైకిల్ తొక్కి ఆ కొండ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత నేను అన్నాను, సైకిల్ ఇక్కడ తెచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెడదాము అన్నారు.
సరే అంటే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది ఇంటర్మీడియట్ చదివేది. ఆ అమ్మాయి అంటే సరే నేను మీరు కూర్చొని టీ పెడతానన్నాను. అమ్మాయి టీ పెట్టి తీసుకొచ్చినంతసేపు ఈయనేదో రాసుకుంటున్నాను. సరే ప్రొఫెసర్ గారు మొట్టమొదటిసారి ప్రొఫెసర్కి ఇది చేస్తున్నాను అనుకున్నాను. ఎందుకంటే అంత మటుకు ఆయన మీ పిల్లలు ఎందరు మీ భార్య ఏం చేస్తుంది మీ ఇల్లు ఎంత ఇది ఈ మాటలే మాట్లాడుతున్నాను. ఆ పిల్ల వచ్చి టీ ఇచ్చిన తర్వాత ఆయన నువ్వు నాకు టీ ఇచ్చావు కదా నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని ఒక పేపర్ ఇచ్చాను. ఆ పేపర్లో ఆ పిల్ల బొమ్మ తీశాను. నాకు ఆ బొమ్మ చూసిన తర్వాత ఆ అమ్మాయి కళ్ళులాగా పెద్దగా అయిపోయి నోరు తెరుచుకుపోయినటువంటి బొమ్మ 35 సంవత్సరాలు అయిందండి ఈ సంఘటన జరిగి 1984లో జరిగింది. ఈ రోజుకు కూడా ఆ పాప ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టింది. ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతుంది. ఆ పాప ఆశ్చర్యపోయింది, అసలు అమ్మాయి బొమ్మలాగా ఉందా బొమ్మ అమ్మాయిలాగా ఉందా చెప్పడానికి కష్టమైపోయింది. ఈయన టీ రాగే లోపల 5-6 పిల్లలు పరిగెత్తుకొచ్చారు. మా బొమ్మ గీయండి, మా బొమ్మ గీయండి తాతయ్య, మా బొమ్మ గీయండి. వాళ్ళందరికీ ఓపికగా వాళ్ళ బొమ్మను గీసి చేతిలో ఇచ్చాడు. నేను అన్నాను అక్క సమయం నష్టపోరా, మీ సమయం వృధా అవుతుంది. వాకడికారు చెన్నారు సమాజం కోసము పనిచేయనటువంటి ఉపయోగపడని సమయం కాదు, సమాజం కోసం ఉపయోగపడని సమయం కాదు అన్నాడు ఆయన. ఇంకా ఆయన దగ్గర మాట్లాడేందుకు లేదు. కొండమీదకి వెళ్ళారు, తిరిగి వచ్చారు. తిరిగి వస్తున్నప్పుడు సైకిల్ మించి మేమిద్దరము పడిపోయాము. పడిపోయినప్పుడు నాకన్నా పెద్ద దెబ్బ ఆయనకి తగిలింది. ఆ తర్వాత నేను ఒక అద్భుతాన్ని చూశాను. ఆయన చేతి నుంచి రక్తం కారుతుంది, భయంకరమైన నొప్పి ఉంది. తర్వాత తెలిసింది ఏంటంటే చెయ్యి విరిగిపోయిందని. కానీ ఆయన శరీరానికి మిగతా శరీరం లోపల ఆ పంజరం లోపల ఉన్నటువంటి నిజమైన వాకంకర్జీకి మధ్య తేడా ఉంది. శరీరానికి జరిగినటువంటి నొప్పి ఆయనకు స్పృహలోకి రావడం లేదు. ఆర్య ద్రవిడ వాదం గురించి మాట్లాడుతున్నారు, చరిత్రలో ఉన్నటువంటి దాశరాజ యజ్ఞం గురించి మాట్లాడుతున్నారు, కాళీబంగంలో ఉన్నటువంటి సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు, హరప్పన్ సంస్కృతి యొక్క చిహ్నాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాని గురించి చెప్తున్నారు, ధోలావెరాలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఓడరేపు గురించి చెప్తున్నారు. చెయ్యి విరిగింది ఆయనకు ఆ సమయంలో. అది ఆయనకి నాకు కూడా 2 రోజుల తర్వాత తెలిసింది. అంటే శరీరానికి మనిషికి మధ్య ఒక అంతరము. ఈ శరీరము నాది కాదు, దీనికి అవుతున్నటువంటి బాధ నాది కాదు అన్నటువంటి దైవీ భావన ఆయనలో నాకు కనిపించింది. నేను స్వయంగా చూసినటువంటి విషయం. ఆయన అదే చేత్తో ఆ రోజు రాత్రి హోటల్కి వెళ్దామండి అని చెప్తే హోటల్ ఎక్కర్లేదు మనం వండుకుందామన్నారు. నేనన్నా నాకు వంట రాదండి అన్నారు. ఒక చెయ్యి విరిగింది, ఆయన అదే చేతిని ఉపయోగించి నాకు ఖిచిడి వండి పెట్టారు. నాకు పెట్టారు, ఆయన తింటున్నారు. తింటున్నప్పుడు నేను రకరకాల విషయాలు అడుగుతున్నాను, ఆయన జవాబు చెప్తున్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను మీకు ఆర్ఎస్ఎస్తో ఎలాగ సంబంధం అంటే మీతో స్వయం సేవకు మై స్వయం సేవకం ఆర్ఎస్ఎస్కి ఆ స్వయం సేవకం అన్నాను అని నేను అన్నాను. మరి మీ ఆర్కియాలజీ ఫీల్డ్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా, మీకు కష్టం కదా, మీరు ఎట్లాగా పనిచేస్తున్నారంటే నాకు పద్మశ్రీ ఇచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఉంది, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని జైల్లో పెట్టారు. ఆ సమయంలో సంఘం యొక్క నల్ల టోపీని ధరించి ఇందిరాగాంధీ దగ్గర నుంచి నేను పద్మశ్రీ తీసుకున్నానని చెప్పారు. What kind of a conviction is this? He is prepared to go to arrest. అరెస్ట్ కావడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఆయన భీమ్కే బేట్కారో ఏమి ఆవిష్కరించారు, లేకపోతే ఆయన రాకాట్లో ఎంత పైకి వెళ్ళారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తిగా తన నమ్మకం విషయానికి వచ్చేసరికి అవసరమైతే ఇందిరాగాంధీ ముందు కాకి నిక్కరు లేకపోతే నల్ల టోపీ వేసుకుని వెళ్ళి పద్మశ్రీ తీసుకోవడానికి నేను సంసిద్ధం. ఇందిరాగాంధీతో ఆయన పద్మశ్రీ తీసుకుంటున్న ఫోటో కనుక మీరు చూసినట్లయితే అందులో సంఘ టోపీ మీకు కనిపిస్తుంది. Call for great conviction, great belief in his own belief system. అటువంటి వ్యక్తి మాత్రమే చేయగలడు. ఇటువంటి వ్యక్తితో 2 రోజులు గడిపిన తర్వాత నేను విద్యుత్ శక్తుని కాకపోతే మరేమవుతాను? ఆయనని చూసినప్పుడు పసిపిల్లవాళ్లతో పసిపిల్లవాడు, పెద్దవాళ్లతో పెద్దవాడు. ఆర్కియాలజీ గురించి మాట్లాడితే అపర ఋషి, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే అత్యంత వినమ్రుడు. పర్సనాలిటీ అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన ఆర్కియాలజీలో సాధించినటువంటి విజయాల గురించి ఇందాకనే పెద్దలు చెప్పారు.
కానీ ఒక వ్యక్తిగా చేయి విరిగినప్పటికీ ఆ నొప్పిని చెప్పకుండా నాతో పాటు తిరుగుతున్నాడు. ఆ తర్వాత నేను అడిగాను, మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారండి? అయినా ఇక్కడి నుంచి నేను ఉజ్జయినికి వెళ్తాను. ఉజ్జయిని తర్వాత నెల రెండు నెలల తర్వాత నేను ఫలానా చోట వెళ్తానని చెప్పాను. చివరికి అబ్దుల్ కలాం ఏ రకంగా అయితే ప్రసంగిస్తూ చనిపోయారో, వాకన్కర్జీ సింగపూర్లో ఆర్కియాలజీకి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కీనోట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత కుర్చీలో కూరబడి చనిపోయారు. కర్మయోగులు, వాళ్ళ జీవితం అంతా కర్మయోగం అనమాట. జీవితం అంతా 9వ యుగం. శాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి 8వ యుగం లాగా బ్రతకకూడదు, 9వ యుగం లాగా బ్రతకాలి. ఎందుకు? సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం చెప్తాను. అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితం యథ, నిత్యం కలుషతాం చిత్తం నవాభిర్గుణితం యథ. అంటే ఏంటంటే 8వ యుగం అంటే 8 1 8, 8 2 16, 1+6 7, 8 3 24, 2+4 6 అంటే ముందు 8 తర్వాత 7 తర్వాత 6, 8 5 40, 4+0 6 తర్వాత 5, 5 తర్వాత 4, 4 తర్వాత చివరికి 0. 9వ యుగం ఎలా ఉంటుంది? నిత్యం కలుషతాం చిత్తం నవాభిర్గుణితవ్య. 9వ యుగము స్థిర చిత్తంతో జీవితాంతము ఒక పనిని ఒకే ఉత్సాహంతో చేస్తుంది. 9 1 9, 9 2 18, 1+8 9, 9 3 27, 2+7 9, 9 4 36, 3+6 9, 9 5 45, 4+5 9, 9 6 54, 5+4 9. జీవితమంతా ఒకే వ్రతాన్ని ఎంచుకుని దానికోసం జీవితాన్ని ఇవ్వడం. అందుకని మనం వాకట్కర్జీని 100 సంవత్సరాల తరువాత కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. చూడని వ్యక్తిని, కలవని వ్యక్తిని తలుచుకునేందుకు ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే, ఆయన జీవితము ఆర్కియాలజీ పరిశోధనలు చేసినందుకు కాదు, అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్ అయినందుకు కాదు, ఎందుకంటే ఆ రంగంలో ఇంకా చాలా మంది ఉంటారు. కానీ వాకన్కర్జీ వంటి వ్యక్తి మరొకరు దొరకరు. ఎందుకంటే చెయ్యి విరిగిందన్న నొప్పి లేకుండా ఆయన నాకు 2 రోజుల పాటు చిట్టి వండి పెట్టాడు. ఆర్కియాలజీ గురించి, శాస్త్రం గురించి, దేశం గురించి, ధర్మం గురించి తప్ప మరొక దాని గురించి మాట్లాడలేదు. అతన్ని చూసి మిగతా వాళ్ళు ముక్కు ఈసడించుకున్నప్పటికీ కూడా ఆయన పట్టించుకోలేదు. చిన్నపిల్లలతో చిన్నవాళ్ళలాగా ఆడుకున్నాడు. ఆయనని మించిన కార్యకర్త మరొకరు ఉండరు. ఎందుకంటే నిరహంకారమైనటువంటి వ్యక్తిత్వం. మన సంస్కృత సంఘంలో చెప్తాము, పైర్ మే చక్కర్, మూహ్ మే శక్కర్, దిల్ మే ఆగ్, పర్ దిమాగ్ ఠండా. ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే పైర్ మే చక్కర్, కాలికి చక్రాలు ఉండాలి. నిరంతరం 70 ఏళ్ల వయసులో కొండలు ఎక్కగలగాలి, సైకిల్ తొక్కగలగాలి, నా పని కాదు సమాజం పని చెప్పని చేయగలగాలి. పైరునే చక్కర్, మూహునే చక్కర్, తీయగా మాట్లాడగలగాలి, ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి. ఆయనను కలిసిన వ్యక్తి ఆయనను కలిసిపోకుండా ఉండాలి. హిందీలో ఒక దోహా ఉంది, భక్తి సాహిత్యానికి సంబంధించింది. లాలీ తేరే లాలకి జిత దేకో తితలాల్, లాలీ దేఖన మైచలా మైభీ హో గైలా. లాలి అంటే ఎరుపు రంగు, లాల్ అంటే పిల్లవాడు, కృష్ణుడు. కృష్ణుడి లాలిమ, కృష్ణుడిలోని లాలిమ ఎటువంటిదంటే ఎక్కడ చూస్తే అక్కడ ఎరుపు రంగు కనిపిస్తున్నది, అది ఏంటో చూద్దామని నేనైతే నేను కూడా ఎర్రగా మారిపోయాను. పైరమే చక్కర్, మూహమే చక్కర్, కలిసిన ప్రతి వ్యక్తిని కార్యకర్తగా మార్చే సామర్థ్యం. దిల్మే ఆయన గుండెల్లో ఈ దేశం కోసం ఏదో చేయాలన్నటువంటి ఒక యజ్ఞాగ్ని ప్రజ్వలితమవుతున్నది. కానీ ఆయన మాటలో కానీ వ్యవహారంలో కానీ ఆవేశం లేదు. ప్రతిమాగతంగా నాయకుడు ఎలా ఉండాలని వివేకానందుడు చెప్పాడంటే, అ సర్వెంట్ లీడర్ ఇస్ అ రియల్ లీడర్. వాకన్కర్జీతో 2 రోజులు గడిపిన తరువాత ఆయనను మించిన సర్వెంట్ లీడర్ మరొకరు లేరని నాకు అనిపించింది. వాకన్కర్జీ కేవలం 2-3 ఆవిష్కరణలు చేసి ఒక పద్మశ్రీ పొంది, 4 PhDలు గైడ్ చేసి, లేకపోతే ఒక 20 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేసి, 4 కీనోట్స్ అడ్రస్ ఇచ్చినట్లయితే ఆయనను మనం తలుచుకుని ఉండేవాళ్ళం కాదు. ఆయన ఈ దేశ చరిత్రను మార్చే పనిని చేశారు. ఈ దేశానికి, ఈ దేశంలో ఉండే 4 రంగాలను చీడపురుగులు పట్టి పీడిస్తున్నాయి. బలం తగ్గిపోయింది, ఓట్లు పడడం లేదు, ప్రజలు తిరస్కరిస్తున్నారు. కానీ ఈ 4 రంగాల మీద గబ్బిలాలాగా వాళ్ళు కూర్చున్నారు. ఒకటి పత్రికా రంగం, ఒకటి సాహిత్య రంగం,
ఒకటి చరిత్ర అకాడమిక్స్, నాలుగోది ఆర్ట్స్. తెలుగు కళారంగాన్ని సినిమా రంగాన్ని చూసినట్లయితే మొదటి తరం నాయకులు అందరూ కమ్యూనిస్టులే. జి వరలక్ష్మి, మిగిలిన రాధాకృష్ణమూర్తి, వాళ్ళు నమ్మకం వాళ్ళు చేశారు. సాహిత్య రంగంలో కాదా మహమ్మద్ అబ్బాస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అదేవిధంగా చరిత్ర రచన రంగంలో, అకాడమిక్ రంగంలో, అదేవిధంగా కళారంగంలో ఈ వామపక్ష శక్తులు సృష్టించిన విధ్వంసము మన చరిత్రను మనకి కాకుండా మన సంస్కృతిని మనమే ఏవగించుకునేలాగా చేసినటువంటి ఈ కుట్ర ఎంత భయంకరమైనదంటే, పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు స్కామ్ అనే పదాన్ని అనువాదం చేయమని నేను కనుక ఎవరైనా జర్నలిస్ట్ ఇక్కడ ఉండి అడిగితే వాడు ఫస్ట్ దాన్ని అనువాదం ఏమని చేస్తారు, కుంభకోణం అని చేస్తారు. కుంభకోణం ఏంటండి? తీర్థక్షేత్రం. దానికి ఏ అర్థం ఇచ్చాము? ఊతు అర్థం ఇచ్చాము. ఎవరన్నా వెళ్ళేసేసి దేవుడికి కైంకర్యం చేస్తారు. మన జర్నలిజం ఏం చేసింది? నిధులను కైంకర్యం చేయించి. కాబట్టి ఎవ్రీ స్కామ్. తెలుగు భాషలో 60-70 పదాలు తెలుగు జర్నలిజంలో పూజతో ముడిపడినటువంటి, భక్తితో ముడిపడినటువంటి, ఆరాధనతో ముడిపడినటువంటి, ఉపాసనతో ముడిపడ్డ పదాలను బూతులుగా కిట్లుగా మార్చాడు. శఠగోపం పెట్టాడు. శఠగోపం ఏంటంటే సర్వ సమర్పణ భావానికి ప్రతీక. శఠగోపం పెట్టాడు. ఇలా సాహిత్య రంగంలో, జర్నలిజం రంగంలో కవిత ఎలా రాయాలి? పేదవాడు ధనికుడి చేత పీడింపబడితేనే సాహిత్యం అది. కాబట్టి ఈ రంగాల్లో చరిత్ర రంగాన్ని, కళారంగాన్ని కమ్యూనిస్టు విముక్తం చేయడానికి, విజాతీయ విదేశీయ భావన నుంచి విముక్తం చేయడం కోసము, స్వదేశీయ స్వధర్మీయ ఆలోచనల్ని పరివర్తింపజేసేందుకు వాకన్కర్జీ నాయకత్వంలో, మూడపంత్ పింగళేజీ నాయకత్వంలో మనము ఈ ఇతిహాస సంకలన సమితిని, అదేవిధంగా సంస్కార భారతి సంస్థలను ప్రారంభించాము. ఇతిహాస సంకలన సమితి ప్రారంభమైనటువంటి మరుక్షణం దీనిని అణిచివేసేందుకు, కంసుడు కృష్ణుని అణిచివేసేందుకు ఎంత చేశారు, అంత ప్రయత్నాలు చేశారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లోకి సంకలన సమితి కార్యకర్తలు రాకుండా చేశారు. మెంబర్షిప్ రూల్స్ మార్చారు. ఎందుకంటే నిజమైన చరిత్ర చెప్పకూడదు. నేను ఈరోజు చెప్పాననుకోండి, నాకు ఇక్కడ తెలంగాణలో ఒక గౌడ కులానికి చెందినటువంటి వ్యక్తి ఢిల్లీ సుల్తాన్ని కొట్టడానికి బయలుదేరినటువంటి, చెన్నైని పట్టుకుంటాను అటు ఢిల్లీని పట్టుకుంటానమ్మా, నేను ఇదో తాటికల్లు గీసే వ్యక్తిని కాదు, ఇటు ఢిల్లీని అటు చెన్నైని నేను శాసిస్తానమ్మా అని చెప్పాడు. చరిత్ర పుస్తకాలు చెప్పమే ఆయన గురించి. ఆయన పేరు సర్వాయి పాపన్న గౌడ. ఓరునీరిలో సగం విరిగిన ఒక విగ్రహం ఉంది. తెలుగు జాతికి తెలియకూడదు కాబట్టి మన టెక్స్ట్ బుక్స్లో లేదు. ఇతిహాస సంకలన సమితి దాన్ని బయటకు తీసుకొస్తుంది. యాదగిరిగుట్ట దాటిన తర్వాత ఆలేరు, ఆలేరు దాటిన తర్వాత కొలుపాక ఉంది. కొలనుపాక, కొలనుపాకలో ఒకనొక సమయంలో 18 కులాల మఠాలు ఉండేవి. యాదవుల మఠం ఉండేది, మాదిగల మఠం ఉండేది, మారల మఠం ఉండేది. చరిత్రలో చెప్తున్నారా? ఇటీవల ఆదిజాంబవ మఠాన్ని మాదిగలు పునఃస్థాపించుకున్నారు. ప్రారంభమైంది మన ప్రయత్నాల వల్ల. కాబట్టి ఇతిహాస సంకలన సమితి ఈ దేశపు వాస్తవ చరిత్రను ప్రజల దగ్గరికి తీసుకొస్తుంది. మిత్రులారా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనం నిమిషంలో మాట్లాడుకుంటాం. ఒక నిమిషంలో ముగిస్తాను. 1857 పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్నగూడెం అనేటువంటి గ్రామం ఉంది. ఈరోజు కూడా రాజమండ్రి నుంచి ఎవరన్నా కనుక భీమవరం, తాడేపల్లిగూడెం అటువైపు రావాలన్నట్లయితే ఆ ఎర్నగూడెం గ్రామం దాకా. ఎర్నగూడెం గ్రామంలో కారుకొండ సుబ్బారెడ్డి అనేటటువంటి ఒక గిరిజనుడు. గిరిజనుడు 2 పాటు బ్రిటిషర్లతో కొట్లాడాడు. కొట్లాడిన తర్వాత ఆయన బందీ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన అడుగుతారు, నువ్వు ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నావు? నా నాయకుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నావు. నీ నాయకుడు ఎవరు? నానాసాహెబ్ పీష్వా. ఎవరు నానాసాహెబ్ పీష్వా? ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దాటి పైన ఉన్న బ్రహ్మావర్తానికి చెందినటువంటి నానాసాహెబ్ పీష్వా ఇచ్చిన ఆదేశాల ప్రకారము దక్షిణ భారతదేశంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్నగూడెం గ్రామంలో ఉండే గిరిజనుడు పోరాడాడు. ఈ సూచన దానికి ఎలా సంభవం అందింది? సెల్ ఫోన్లు లేవు, పత్రాలు పంచే వ్యవస్థ లేదు,
రెండేళ్ల పాటు పోరాడిన అతను పోరాడిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత బ్రిటిషర్లకు ఆశ్చర్యం కలిగింది. దండకారణ్యాన్ని దాటి ఇన్ని నదులను దాటి ఈ సమాచారం కారుకొండ సుబ్బారెడ్డికి ఎలా వచ్చింది? కారుకొండ సుబ్బారెడ్డిని ఉరితీసి ఆయన అస్థిపంజరాన్ని మిగతా ప్రజల్లో భయం కలగడం కోసం రాజమండ్రిలో కోటగుమ్మం అని ఒక ప్లేస్ ఉందండి. ఆ కోటగుమ్మంలో ఒక పంజరంలో పెట్టి ఉంచేవారు. ఒక 70-75 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆ అస్థిపంజరం ఉండేదని చెప్తాను, నేనైతే చూడలేదు. కాబట్టి ఈ వాస్తవ చరిత్రను చెప్పవలసిన చరిత్రను ఛత్రపతి శివాజీ రాజధాని ఏది అందరం చెప్తాం, రాయగిరి రాయగఢ్. రెండవ రాజధాని ఏది ఎవరూ చెప్పలేము. ఛత్రపతి శివాజీ రెండవ రాజధాని ఎక్కడుంది? అది తమిళనాడులోని జింజిలో ఉంది. ఆయన జీవన కాలంలో ఔరంగజేబు రాయగఢ్ని ఆక్రమించినట్లయితే పోరాడేందుకు రెండవ రాజధాని తమిళనాడులోని జింజీకి అక్కడ నిర్మించాడు ఆయన. ఆయన రెండవ కుమారుడైన రాజారాం జింజి రాజధానిగా మొఘల పైన పోరాడుతున్నాడు. హూస్ టెలింగ్ దిస్ హిస్టరీ టు ది ప్రజెంట్ జనరేషన్? ఈ చరిత్రను ఎవరు చెప్తున్నారు? చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఇతిహాస సంకలన యోజన సమితి ఈ చరిత్రను, వాస్తవ భారతీయ చరిత్రను ప్రజల ముందు ఉంచేందుకు ఈ కళలు, మన కళల్లో వీపును వేదిక నుంచి కూర్చున్న శ్రోతలకు చూపించరాదు. మన కళల్లో ప్రారంభం దేవుని అర్చనతో ప్రారంభం కావాలి. మన కళల్లో రక్తపాతం వేదిక మీద జరగకూడదు. ఈరోజు రక్తపాతం సినిమాల్లో కనిపిస్తున్నది, వేదిక యొక్క అవమానాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినప్పటికీ దాన్ని ఈ మన భారతీయ కళ కళ కాదు, వాళ్ళ కళ మాత్రమే కళ. ఈ దేశంలో సరస్వతి అమ్మవారి బట్టలన్నీ విప్పితేనే కళ. వాడు ఎంఏ హుస్సేన్ గొప్ప కళాకారుడు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు సంస్కార భారతి ప్రయత్నం చేస్తున్నది. ఈ పోరాటానికి తొలి మెట్లుగా తమ వీపులను అప్పగించినటువంటి వాళ్ళు వాకడికరిజీ, మన మూరపల్లి పింగలే, మన యోగేంద్రజీ, ఈ కార్యకర్తలు. ఈ కార్యకర్తల యొక్క గతిశీలతను, వాళ్ళ ఉద్యమశీలతను, యావత్ జీవితాన్ని కర్పూరంలా కలిగించినటువంటి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ నేతృత్వాన్ని నేర్చుకునేందుకే మనం ఈ శత జయంతి జరుపుకుంటున్నాం. భీంబేట్కాలో ఆయన కాకపోతే ఇంకొకళ్ళు వచ్చేవాడు, ఇంకొక వ్యక్తి రాక్ పెయింటింగ్ని తీసుకొచ్చేవాడు. ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఆవిష్కరణ జరిగి ఉండేది. కానీ వాకంకరి చేసినటువంటి పని ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా మన సమాజంలో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకంతో నేను ముగిస్తాను. భగవద్గీత శ్లోకం ఏం చెప్తుందంటే, యం యం వాపి స్మరం దేహం త్యజం చేతే కళేబరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నువ్వు ఏ ఆలోచననైతే నీ జీవన ధ్యేయంగా మంత్రంగా చేసుకుని దానినే తపించి తరించి జపించి ప్రాణాలు వదులుతావో అదే ఆలోచన రూపంలో నువ్వు మళ్ళీ ఉద్భవిస్తావు. తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఆ భావనే భావముగానే నువ్వు మళ్ళీ పుడతావు. వాకని కలిగి మనందరిలో కార్యకర్త రూపంలో, మనందరిలో మన కర్తృత్వంలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇలాంటి అగణితమైనటువంటి కార్యకర్తల బృందం ఉన్నటువంటి సంస్థ అనేది ఈ పనిని మరింత వేగవంతం చేయడం కోసం ప్రేరణ పొందేందుకు వాకంకర్జీని మనం తలుచుకుంటున్నాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కావ్యాల్లో దృశ్య కావ్యం అంటే మన పోయిటరీ చదువుతుంటే దృశ్యం అంతా కనిపిస్తుంది. రాకా సుధాకర్ గారు దృశ్య ప్రసంగం మన అందరి చేత కూడా వాకంకర్జీని దర్శింపజేశారు. నేను కూడా అలాగే వారి ఒకసారి చూసి ఇక్కడే శిక్షావర్గంలో అనుకుంటా, వారి బౌద్ధిక కార్యక్రమం ముందు నేను ఆ విభాగంలో ఉన్నాను. చూస్తే ఇక్కడికి మీరు ఉపన్యాసం ఏం చెబుతారు ఆలోచించాను అన్నమాట. ఇప్పటికి కూడా వారు చెప్పినటువంటి ఈ చారిత్రక విషయాలు గుర్తు చేసుకుంటారు. ఒకసారి వారు 2 రోజుల్లో ఉన్నా నేను మామూలుగా వారిని చూశాను, కనుక శరీరం అంతా కూడా రోమాంచితం అవుతుంది అన్నమాట. అందుకే సుధాకర్ గారు వారు చెప్పిన 2-3 కొటేషన్స్ అవి విన్న తర్వాత నాకు కూడా హిందీలో ఒక కవిత గుర్తొచ్చింది, కిస్ భాషామే కరు దేహ తుమారా వందన్, కిస్ భాషామే కరు దేహ తుమారా వందన్, చంద మంద పడు జాతి హై రుక్ జాతి హై స్వరధార, శబ్ద నహీ కర్ పాతే హై సముచిత సమ్మాన్ తుమారా. కిస్ భాషామే కరు దేవ తుమారా వందన్ కార్యక్రమం
లో పాల్గొన్నటువంటి మీ అందరి తరపున వేదికను అలంకరించినటువంటి పెద్దలకి ఒక జ్ఞాపిక ప్రసాదించడం ఇవ్వటం అనేది మన భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. ఈ సందర్భంగా ప్రధాన ప్రసంగం చేసినటువంటి రాకా సుధాకర్ గారు కేవలం ఆయన గురించి చదవడమే కాకుండా ఆయనతో గడిపినటువంటి రాకా సుధాకర్ గారిని సత్కరించవలసిందిగా ఆచార్య తిరుపతి రావు గారి చేయవలసిందిగా శ్రీ వాడ్రేవు శివాజీ గారి కోరుతున్నాం. ఈ రోజున సంస్కార భారతి ఇతిహాస సంకలన సమితి కలిసి సంయుక్తంగా జరిపినటువంటి ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకన్కర్ గారు హరిబాబా వాకన్కర్ గారి గురించి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మొత్తం సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా రామచంద్రరావు గారు, ప్రొఫెసర్ టి తిరుపతిరావు గారు, రాకా సుధాకర్ గారు, ప్రొఫెసర్ ఈ కిషన్రావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా జరుపుకోవడానికి మనకి అవకాశం ఇచ్చినటువంటి ఈ కేసు మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దీనికి ఈనాటి కార్యక్రమం మనకి చాలా చక్కటి పుస్తకాలు మనకి ఏర్పాటు చేసినటువంటి సాహిత్య నికేతన వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం దీంట్లో ఇంకా మన శర్మ గారు, సామయ్య గారు వీరందరూ సహకారుల సంస్కార భారతి చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఇలా జరపాలి అని చెప్పేసి మనకి ఆదేశించిన వారు బాబా యోగేంద్రజీ. వారు ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ జరపండి అని చెప్పేసి వారు ఆదేశించిన దానిటువంటి అనుసారం మనం జరపడం జరిగింది. దీనికి ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.